వేడిగా ఉందా అన్న? ప్రస్తుతానికి రాజకీయం వేడిగా ఉంది. ఏం పేరు? నా పేరు కన్నా అన్న, కన్న యాదవ్. అంబర్పేట అయితే నేనైనా, నేనైతే నేను బీజేపీ కార్యకర్తనన్న. నేను స్టిల్ నేను ఓటు వేసేది ఇప్పుడు బీజేపీకి, కానీ ఈసారి ఎలక్షన్ లో ఓటు మాత్రం మేము టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు ఉన్న ఎమ్మెల్యే లాగా ఉన్న రోజులు గత మూడేళ్ళగా ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు, జనాల మధ్యలో తిరిగిండు చేసిండు. ఎప్పుడు పైకి ఢిల్లీలో పోయి కూర్చుండు, అప్పటి నుంచి జనాలకి పట్టింపు లేదు, పట్టించుకోలేదు. జనాల అవస్థ ఏందో చూస్తారు. ఇప్పుడు మీ చేనంబర్ కాడ పోయి మీరు అఫ్ల బ్రిడ్జ్ చూసి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది అన్న, అది జనాలకి ఎంత ఇబ్బంది అవుతుంది. పొల్యూషన్ దుమ్మని అని మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు పట్టించుకుంది లేదు, చేసింది లేదు. గట్లా అన్నట్టు ఈసారి కష్టం అన్నట్టు, కష్టం గెలవడం అయితే కష్టం అన్న. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంచి అంటే ఎప్పుడైనా మాస్ లీడర్ పజన్న అనే చాలా మంది అంటా ఉంటారు, అదే జనాలతో ఉంటారని చెప్పేసి, జనాలకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి అంటా ఉన్నారు. పద్మారావు గారు అన్న అయితే ఎప్పుడు జనాలతో తిరుగుతారు, జనాల మధ్యలో ఉంటాడు, జనాలు ఇంతకుముందు కూడా మన మీటింగ్ అయినప్పుడు కూడా అందరినీ కలిసిండు చేసిండు. ఇప్పుడేం కాదు, ఎప్పుడైనా కలుస్తూనే ఉంటారు, అలా మాట్లాడుతూ అందుబాటులో ఉంటారు. ఏమంటారు మరి ప్రచారం చేస్తురా కాంగ్రెస్? బీజేపీ అయితే చేస్తుంది అన్న, అది చేస్తున్నా కానీ ఓటు అయితే ఇయ్యరు అది ఖచ్చితంగా. ఏం లేదు, కేంద్ర మంత్రి పేరు ఏమో పెద్ద ఉంది, పనులు మాత్రం ఏం లేదు. అది నిజం అన్నది అసలు లేదు. అద్భుతమైన పని ఈ రోజు సెంట్రల్ లో ఉన్న బీజేపీ చేయడం వల్ల పేదోని జీవితంలో ఎంత మార్పు వచ్చిందని చెప్పేసి ఏదైనా ఒకడు కూడా ఏం చూపించుకోవాలంటే ఫస్ట్ ఆయన ఏం చేసాడు అని తెలియాలి కదా. అన్న మందిరం అనేది మోడీ కట్టించాడు అన్న. మందిరం అనేది హిందువుల అయితే మొక్కుతారు కానీ అయితే మాత్రం అది ఇప్పుడు రామ మందిరం చూపించి ఓటేయాలని రూల్ ఏమైనా ఉందా? అట్లా అట్లా కానిపోయిన అన్నది కానిపోయినది. లైట్ తీసుకో అన్నది అంతే. ఆ పార్టీని ఎందుకు గెలిపించుకోరో జనాలే తెలియాలి కానీ అది వచ్చింది అనగానే మన మనిషికి మనశ్శాంతి లేకుండా స్టార్ట్ అయ్యి అది ఎప్పుడు మళ్ళీ పాత రోజులు వస్తాను ఒక పాట పెట్టుకుంటూ పోతుందా? పాత రోజులు స్టార్ట్ అయినాయి, బాంబు బ్లాస్ట్లు మొదలైనవి. మళ్ళీ అది సెంటర్లో వచ్చిందా సర్వనాశనం, మళ్ళా ఇండియా సర్వనాశ ఇండియా పేరు పోతుంది, బరువు పోతుంది. కూసబెట్టిరు తప్ప అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సెంటర్ లో మనము కూసబెట్టుకుంటే బీఆర్ఎస్ ని ఆ పార్టీని కాంగ్రెస్ ని దింపే అవకాశాలు ఉంటాయి. అది దింపేయాలి. ఆ పార్టీ మాకు వద్దు, కాంగ్రెస్ వద్దు మాకు. ఏందన్నా ఏం 5 పథకాలు అనేదో పెట్టిండు 6 అని. జనాలకి ఏం పనికి వస్తుంది ఒక ముచ్చట చెప్పానన్నా? మహిళలకి 4000 అని వస్తున్నాయా? గ్యాస్ 500 రూపాయలు రిటర్న్ బ్యాంక్ లో పడతాయి అన్నారు, పడుతున్నాయా? కరెంట్ బిల్లు కట్ అదేమో అన్నాడు, అది వస్తుందా? ఏంది లేదన్న, అంత పథకాల పేరు మీద చెప్పుకొని ఓట్లు వేయించుకోరు. ఇంతవరకు లాభం లేదు పనికొచ్చింది. ఆడోళ్ళు ఇప్పుడు అన్న నమ్ముతున్నాము, ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఇంట్లో అన్న మా అమ్మ వాళ్ళు ఏడు పోతురి అంటే ఇక్కడ ఓసి వస్తామంటే బస్ ఎక్కుతురు, యాదవటం అవుతారు. ఇంట్లో అన్నం కూర ఏమి కొడతారన్న? ఇది నేను మా ఇంట్లో జరిగిన స్టోరీ కాబట్టి చెప్తున్నాను, జరిగి కాదు చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అలా పరిస్థితి? బయట పోయి నేనేమో రోడ్లో ఎండలో తిరిగి, మేము సేల్స్ మ్యాన్ నేను, ఎండలో తిరుగుతాను. 45 డిగ్రీల ఎండ, అన్నం తినకపోతే పరిస్థితి ఎటువంటి? బయట ఇప్పుడు 100 రూపాయలు పెట్టి తినాలా నేను? ఆగం అయిపోతున్నాం కదా అన్న, వేస్ట్. చాలా వేస్ట్ అన్న, అది వేస్ట్. గెలిపించుకునే తప్ప అయిపోయింది. కానీ హైదరాబాద్ లో మాత్రం టీఆర్ఎస్ వచ్చింది అన్న, అది పల్లెటూరు అలా అయింది. కానీ ఈసారి సెంటర్ లో మాకు ఖచ్చితంగా వస్తుంది అన్న, బీఆర్ఎస్ వస్తుంది పైన 100% కూర్చుంటుంది అన్న. ఎన్న అని మనం చెప్పలేమన్నా, ఖచ్చితంగా అయితే గెలుపు మాత్రం మనదే. అవునన్నా. ఏం చెప్పి ఓట్లు వేసుకున్నారు వాళ్ళు అన్న? ఇంత ముందుకి అయితే పని చేసిండు కిషన్ రెడ్డి ముఖం చూసి అయితే వేసినాం అన్న, అది మాట వాస్తవం. అది కిషన్ రెడ్డి గారు అంటే అందరికి ఒక కొడుకు లాగా అనుకోడు, మన్మోహన్ లాగా అనుకోని వేసాడు. కానీ ఈసారి అయితే ఆ అవకాశం అయితే లేదు. ప్రేమ్ ఆయన సెంటర్ లో పోవాలని కోరికతో పోయిండో ఎందుకు పోయిండో మాకు తెలియదు. లోకల్ పబ్లిక్ ను అయితే పట్టించుకుంటారు. మళ్ళీ అంటాడు అంబర్పేట అంటే నా ప్రాణం నా గుండెకాయ అంటాడు, గుండెకాయ అయితే అంటాడు. మైక్ లో స్పీచ్లు ఇచ్చిండు, ఆ మాటకి ఫిదా అయిపోయి మళ్ళీ ఒకసారి గెలిపించు. ఈసారి గెలిపిస్తా అని ఎట్లా ఉంటాయి అన్న? గెలిపాడు, కష్టం అది, సవాల్ లేదు అది గెలవడం. ఓకే, సవాల్ లేదు అన్న.
ఇక ఆయన గురించి మనకు తెలియదు అన్న, సారీ అన్న అయితే గెలుస్తాడు అన్న, అది పద్మారావు గారు అయినా గెలుస్తా అవకాశం 100% ఉంది అన్న. వస్తున్నాను ఇప్పుడు కూడా మీటింగ్ జరిగింది పక్క అంబర్పేటలో తెలిసింది, హ్యాపీ అన్న.